హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మైరా మీడియా అండ్ దిస్ ఇస్ పెద్దికేశ్వర్. బిగ్ బాస్ 3 షోలో రైతే రాజు, రైతే వెన్నుముక అని చాలా చక్కని అర్థం చెప్పారండి మహేష్ విట్ల గారు, బాబా భాస్కర్ గారు అండ్ అదర్స్. ఒక్క మాట చెప్తానండి, యాక్చువల్గా చాలా గేమ్ షోస్ కానీ లేకపోతే మనం చాలా గేమ్స్ చూస్తుంటాం అండ్ అలాగే మనం చాలా రకాలైన కల్చరల్ యాక్టివిటీస్ చూస్తున్నాం, బట్ బిగ్ బాస్ 3లో ఇటువంటి యాక్టివిటీ అంటే ఒక రైతుకు సంబంధించి ఏదైతే భూమి 60 లక్షలు కొనడానికి ఎవరో ఒకళ్ళు వచ్చారు, సో 60 లక్షలకి భూమి అమ్మేద్దాం అన్నప్పుడు బాబా భాస్కర్ గారు వచ్చి, అరే 60 లక్షలకి ఈరోజు మనం భూమి అమ్ముకుంటే రేపు పొద్దున 60 లక్షల మంది భోజనం లేకుండా ఉంటారా అని చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది 100% హైలైట్ ఆఫ్ ద డే అండి. డెఫినెట్గా ఇది మనకు ఈ టోటల్ బిగ్ బాస్ 3 షోకి సంబంధించే హైలైట్స్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఇది హైలైట్ అండి, బికాజ్ ఎందుకంటే ఇలాంటి ఎపిసోడ్లో నిజంగా కన్నీరు పెట్టించే విధంగా అంటే ప్రేక్షకులు చూస్తున్నంతసేపు ఏంటంటే చాలా చక్కగా జీవించేశారు మహేష్ విట్ల గారు కానీ, లేకపోతే బాబా భాస్కర్ గారు కానీ, లేకపోతే రాహుల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా లైక్ అందరూ కూడా చాలా చక్కగా ఒక సోషల్ మెసేజ్ ఇచ్చినట్టుంది, అలాగే వాళ్ళ టాస్క్ను కూడా వాళ్ళు చాలా చక్కగా కంప్లీట్ చేసినట్టు అనిపించింది. అండ్ దీనిలో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళే ఇరగదీశారని చెప్పాలి. డెఫినెట్గా ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్ఫార్మెన్స్తో వాళ్ళు ఈవెన్ మన ప్రేక్షకుల్ని కూడా లైక్ కన్నీరు పెట్టించారండి. బికాస్ ఇలాంటి టాస్క్ అంటే మన చాలా రకాలుగా అంటే ఎన్నో రకాలైన సినిమాలు వచ్చినా ఎన్ని వచ్చినా మనం కనుక చూస్తూ ఉంటే రైతుకు సంబంధించి టోటల్గా మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక రైతే వెన్నుముక అని చెప్పి చాలా రకాలుగా చెప్తుంటారు కానీ బట్ ఆచరించరు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు అంతా టోటల్గా మనం చూసుకుంటే కనుక ఈ రైతులు అనేవి, ఈ పొలాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ పొలాలన్నింటినీ టోటల్గా తీసేసి బిల్డింగ్స్, కంపెనీస్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ అయినా ఇలాంటి మెసేజ్ ఏదైతే ఈరోజు బిగ్ బాస్ 3కి సంబంధించిన షోలో వాళ్ళు చేశారో డెఫినెట్గా హైలైట్ ఆఫ్ ది డే అని చెప్పాలి. సో ఈ హైలైట్ ఆఫ్ ది డేతో వీళ్ళ మార్కులు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నాయి, అలాగే మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది, అలాగే వీళ్ళు చేసిన టాస్క్ మీరు ఏ రకంగా అనుకుంటున్నారు, బికాజ్ ఒక ఎంటర్టైన్మెంట్ షోలో ఇలాంటి సోషల్ మెసేజ్ ఎంటర్టైన్మెంట్తో ఇవ్వడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. సో డెఫినెట్గా మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీకు ఈ టాస్క్ ఎలా అనిపించింది, బికాజ్ ఎంతోమంది చెప్తారు మనం సినిమాల్లో కూడా చూసాం, బట్ గేమ్ షోలో ఇలాంటి చేయడం అనేది నిజంగా యూనో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే రోమాలని నిక్కబొడుచుకున్నాయి. బికాజ్ మనందరం రైతు లేకపోతే మనం లేము, రైతు లేకపోతే మనకు భోజనం ఉండరు. సో 100% రైతే రాజు. సో ఈ విషయాన్ని 100% చాలా పర్ఫెక్షన్తో చాలా చక్కగా ఎంటర్టైన్మెంట్తో చెప్పిన మహేష్ విట్ల గారికి, బాబా భాస్కర్ గారికి, అలాగే రాహుల్ శిల్పిగంజ్ గారికి, సో వీళ్ళందరికీ, అలాగే జాఫర్ గారికి, ప్రతి ఒక్కరికి అండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు హాస్ బీన్ ఇన్ దట్ టాస్క్ అండ్ 100% మీకు ఏమనిపించింది, సో అది కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అండ్ డెఫినెట్గా మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. డెఫినెట్గా మీ యొక్క ప్రతి కామెంట్ కూడా మాకు విలువైంది. మీ కామెంట్ ఏదైతే ఉందో మేము డెఫినెట్గా దాన్ని సర్వే రూపంలో చూస్తాం అండ్ డెఫినెట్గా మీ ఓటింగ్తోనే 100% ఒక జెన్యున్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. సో తప్పకుండా చూస్తుండండి మైరా మీడియా అండ్ డోంట్ మిస్ మైరా మీడియా అప్డేట్స్ అండ్ జెన్యున్ రిపోర్ట్. థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ పెద్దికేశ్వర్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్.